డాక్టర్ గారు, నా పేరు శోభ. నా వయసు 33 సంవత్సరాలు. నాకు 4 రోజుల నుంచి హార్ట్ లో పెయిన్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసిజి అలాగే 2డి ఎకో పరీక్షలు చేసి అంతా నార్మల్ గానే ఉందని చెప్పారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బుకి వయసుకి నిజానికి సంబంధం లేదు. ఈ రోజుల్లో 25 ఏళ్ల వాళ్ళకు కూడా గుండెపోటు వంటి వ్యాధులు రావడం డాక్టర్లు చూస్తూనే ఉన్నారు. అయితే మీకు 33 సంవత్సరాలు అన్నారు. మీరు చెప్పినటువంటి లక్షణాలను బట్టి మీకు ఈసీజీ ఎకో చేశారు, అందులో ఏమీ లేదన్నారు. 98% మీకు గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండదు. అయితే కొన్నిసార్లు మనం కూర్చొని ఉన్నప్పుడు తీసేటువంటి ఈసీజీలో కానీ ఎకోలో కానీ మార్పులు లేకపోయినా గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాల్లో, కుడి ఎడమ ధమనుల్లో అంటే రైట్ అండ్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్లో కొన్నిసార్లు ఈ కొవ్వు పదార్థంతో అవరోధాలు ఏర్పడినప్పుడు మనకి ఈసీజీ తర్వాత ఎకో నార్మల్గా ఉన్నా కూడా లోపల గుండె జబ్బు ఉండొచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కార్డియాలజీ దగ్గర ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేయించుకోండి. దీన్నే స్ట్రెస్ టెస్ట్ అంటాం. అప్పుడు ఏం చేస్తామంటే మిమ్మల్ని ఒక బెల్ట్ మీద కొంత వేగంగా పరిగెత్తడం అనేది చేసినప్పుడు మీకు ఆ ఈసీజీ లీడ్స్ అవి అటాచ్ చేసి చూస్తారు. అప్పుడు గనక అందులో ఈసీజీలో ఏమి చేంజెస్ లేవు, మీ ట్రెడ్మిల్ టెస్ట్ నెగిటివ్ అంటే నిర్ధారణగా మీకు ఎటువంటి గుండె జబ్బులు లేదని చెప్పవచ్చు. ఆ టెస్ట్ చేయించుకోండి. అది నెగిటివ్ అయితే మీరు మర్చిపోవచ్చు. దీంతోపాటు ఎవరికైతే ఊబకాయం ఉందో అంటే వాళ్ళ ఎత్తుకి ఎంతైతే బరువు ఉండాలో దానికంటే మితిమీరినటువంటి బరువు ఉన్నా, అట్లాగే ఈ ఎకో టెస్ట్ ఒకసారి నార్మల్ అయిపోతే ఈ బరువు ఉన్న వాళ్ళు కనుక ఆ బరువును తగ్గడం అంటే శరీర వ్యాయామం అది చేస్తుంటే దీర్ఘకాలికంగా అది గుండెకి చాలా మంచిది, రోగాలు రాకుండా మనం చూసుకోవచ్చు.